బేసిక్గా ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్లో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి ప్యాసివ్ కాంపనెంట్స్, ఇంకొకటి యాక్టివ్ కాంపనెంట్స్. ముందుగా ప్యాసివ్ కాంపనెంట్స్ అంటే మనకి ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ లేకుండా ఆపరేట్ చేయగలిగే కాంపనెంట్సే ప్యాసివ్ కాంపనెంట్స్. అంటే మనం మినిమం వోల్టేజ్ అంటూ ఉండదు, రెసిస్టర్ కానీ కెపాసిటర్ కానీ ఇండక్టర్ కానీ మనం ఎంత వోల్టేజ్ అయినా అప్లై చేయొచ్చు, దాని నుంచి అవుట్పుట్ వస్తుంది మనకి. ఓకే, మనం రెసిస్టర్కి 0.01 వోల్ట్ ఇచ్చినా సరే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది, అలాగే కెపాసిటర్ అయినా సరే ఇండక్టర్ అయినా సరే. ఓకే, కానీ యాక్టివ్ కాంపనెంట్స్లో ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒక డయోడ్ తీసుకున్నట్లయితే మనకి 0.7 లేదా 0.4 వోల్ట్స్ కట్ ఆఫ్ వోల్టేజ్ ఉంటుంది. అంత వోల్టేజ్ మినిమం ఉంటేనే ఆ డయోడ్ అనేది ఆపరేటింగ్ జరుగుతుంది. మినిమం అంత వోల్టేజ్ దాటాలి. అలాగే ట్రాన్సిస్టర్ అయినా సరే 0.7 వోల్ట్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఎస్సీఆర్ కానీ లేదా ఐసీలు అయితే కనుక మనకి 3.3 వోల్టేజ్ నుంచి 5.5 వోల్ట్స్ వరకు మినిమం ఆపరేటింగ్ చేస్తుంది ఐసీ, లేదు అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ ఆపరేట్ చేసే కూడా ఉన్నాయి. మినిమం 3.3 వోల్ట్స్ అనేది మనం అప్లై చేస్తేనే ఐసీ అనేది వర్క్ అవుతుంది. అలాగే ఒక ఎల్ఈడి తీసుకున్నా సరే అది కూడా సెమీ కండక్టర్ డివైస్ కాబట్టి అది కూడా యాక్టివ్ కాంపనెంట్సే. ఒక ఎల్ఈడి తీసుకున్నా సరే మనకి మినిమం వోల్టేజ్ 2 వోల్ట్స్ మనం అప్లై చేస్తేనే ఆ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఓకే, మనకి మినిమం ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ లేకుండా ఆపరేట్ చేయగలిగే కాంపనెంట్సే ప్యాసివ్ కాంపనెంట్స్. ఓకే, ఇది ప్యాసివ్ కాంపనెంట్స్ అంటే, అలాగే యాక్టివ్ కాంపనెంట్స్ అంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్యాసివ్ కాంపనెంట్స్లో ముఖ్యంగా మనకి ప్రతి సర్క్యూట్లోనూ రెసిస్టర్, అలాగే ఇండక్టర్, అలాగే కెపాసిటర్, ఈ మూడిట్లో, మూడు అని చెప్పలేము, మూడిట్లో ఏ ఒక్కటైనా సరే మనకి ప్రతి సర్క్యూట్లో కనిపిస్తుంది. ఎందుకంటే మినిమం యూజ్ చేస్తారు ఈ మూడు కాంపనెంట్స్ని. ఎక్కువగా మనకి సర్క్యూట్స్లో రెసిస్టర్ లేదా కెపాసిటర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, ఇండక్టర్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఓకే, ఈ సెమీకండక్టర్ డివైస్ అనేది మినిమం వోల్టేజ్ అప్లై చేస్తే కానీ యాక్టివేట్ అవ్వవు. ఓకే, వర్క్ అవ్వాలంటే వాటికి ఒక మినిమం వోల్టేజ్ ఉంటుంది, ఆ వోల్టేజ్ని మనం అప్లై చేసినప్పుడే మనకు ఆ డివైస్ అనేది వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి యాక్టివ్ కాంపోనెంట్స్కి అలాగే ప్యాసివ్ కాంపోనెంట్స్కి డిఫరెన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.